అందరికీ నమస్కారం. నా పేరు మురళి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏంటంటే సమాసాలు. సమాసాల్లో భాషను అనుసరించి మనకు మూడు రకాలుగా ఉంటాయి, అర్థ ప్రాధాన్యతను బట్టి ఆరు రకాలు ఉంటాయి. అయితే భాషను అనుసరించి ఉన్నటువంటి ఈ మూడు రకాల సమాసాలు సాంస్కృతికం, ఆర్థికం, మిశ్రమం, ఇవి ముఖ్యంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ 10th క్లాస్ వరకు మనకు పెద్దగా మనం వీటిని ఉపయోగించడం లేదు. అయితే ఎలా వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సాంస్కృతికం ఫస్ట్ చెప్దాం. సంస్కృత పదాల మధ్య సమాసం, సంస్కృత పదాల మధ్య సమాసం జరిగితే దానిని సాంస్కృతికం అంటారు. చాలా సింపుల్. ఇది ఉదాహరణ తీసుకున్నామంటే రాజు యొక్క ఆజ్ఞ. సాంస్కృతికం అంటే సంస్కృత పదాల మధ్య సమాసం జరిగితే దానిని మనం ఏమంటున్నాం అంటే సాంస్కృతికము అంటున్నాం. ఇక్కడ రాజు ఏ సంస్కృత పదం, రాజు అనేది సంస్కృతము, ఆజ్ఞ అనేది సంస్కృతం, రాజ ఆజ్ఞ రెండు సంస్కృత పదాలు. సంస్కృత పదాల మధ్య సమాసం జరిగితే దాన్ని మనం ఏమంటాం, సాంస్కృతికము అంటాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాంస్కృతికము అంటే సంస్కృత పదాల మధ్య మాత్రమే సమాసం జరుగుతుంది. రాజునాజ్ఞ అని ఉదాహరణ తీసుకున్నాం. రాజు ఆజ్ఞ రెండు సంస్కృత పదాలు, రాజు యొక్క ఆజ్ఞ సమాసం జరిగింది కాబట్టి దీన్ని మనం ఏమంటాం, సాంస్కృతికము అంటాం. అదేవిధంగా ఆచికము అచ్చ తెలుగు పదాల మధ్య మాత్రమే సమాసం జరుగుతుంది. ఆచికము అంటే అచ్చ తెలుగు పదాల మధ్య మాత్రమే ఇక్కడ మనకు సమాసం జరుగుతుంది. అదేవిధంగా ఉదాహరణ దీనికి ఏం తీసుకోవచ్చు అంటే చెరువు నీరు. ఆచికము అనగా అచ్చ తెలుగు పదాల మధ్య మాత్రమే సమాసం జరుగుతుంది. చెరువు యొక్క నీరు. ఇక్కడ చెరువు అనేది తెలుగు పదం, ఇక్కడ నీరు అనేది తెలుగు పదం. ఆచికము అనగా అచ్చ తెలుగు పదాల మధ్య మాత్రమే సమాసం జరిగితే దాన్ని మనం ఆచికము అంటాం. అదేవిధంగా చెరువు నీరు అనే ఒక ఉదాహరణ తీసుకున్నా, చెరువు యొక్క నీరు అని మనం రాసాం. అయితే చెరువు అనేది తెలుగు పదం, అదేవిధంగా నీరు అనేది తెలుగు పదం. రెండు తెలుగు పదాల మధ్య మాత్రమే సమాసం జరిగితే దాన్ని మనం ఏ చిన్న సమాసం అంటాం, ఆచికము అంటాం. అదేవిధంగా నెంబర్ 3 మిశ్రమం. ఒక తెలుగు పదం, ఒక సంస్కృత పదం మధ్య మాత్రమే సమాసం జరుగును. మిశ్రమము అంటే ఒక తెలుగు పదం ఉంటుంది, ఒక సంస్కృత పదం ఉంటుంది. ఒక తెలుగు పదం, ఒక సంస్కృత పదం మధ్య మాత్రమే సమాసం జరిగితే దాన్ని మనం ఏమంటాము అంటే మిశ్రమము అంటాం. అయితే దీనికి ఉదాహరణ చూస్తే మనం సముద్రపు టొడ్డు,
సముద్రము యొక్క ఒడ్డు. సముద్రము యొక్క ఒడ్డు. ఒక తెలుగు పదం ఒక సంస్కృత పదం మధ్య మాత్రమే సమాసం జరిగితే దాన్ని మనం ఏ సమాసము అంటాం, మిశ్రమ సమాసము అంటాం. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ సముద్రపు ఒడ్డు తీసుకున్నాం. ఇక్కడ సముద్రము అనేది సంస్కృత పదం, సంస్కృత పదం. అదేవిధంగా ఇక్కడ ఒడ్డు అనేది తెలుగు పదం, ఒడ్డు అనేది తెలుగు పదం. ఒక సంస్కృత పదం ఒక తెలుగు పదం మధ్య సమాసం జరిగితే దాన్ని మనం ఏమంటాం, ఇక్కడ మిశ్రమం అంటాం. ఇది భాష అనుసరించి ఉన్నటువంటి మూడు రకాలైనటువంటి సమాసాలు, సాంస్కృతికం, ఆచికం, మిశ్రమం. సంస్కృత పదాల మధ్య మాత్రం సమాసం జరిగితే దాన్ని సాంస్కృతికం అంటాం, రాజు ఆజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ. అదేవిధంగా ఆచికము అచ్చ తెలుగు పదాల మధ్య మాత్రమే సమాసం జరిగితే దాన్ని మనం ఆచికము అన్నాం, చెరువు నీరు, చెరువు యొక్క నీరు. అదేవిధంగా మిశ్రమం ఒక తెలుగు పదం ఒక సంస్కృత పదం మధ్య మాత్రమే సమాసం జరుగుతుంది. సముద్రపు ఒడ్డు అనే ఉదాహరణ తీసుకున్నా, సముద్రపు ఒడ్డు, సముద్రము అనేది సంస్కృత పదం, ఒడ్డు అనేది తెలుగు పదం. ఈ విధంగా మనకు సాంస్కృతికం, ఆచికం, మిశ్రమం సమాసాలు ఏర్పడతాయి. ధన్యవాదాలు.